హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారు కదా ఈరోజు సారి కంద బొప్పాయి కాయ పులుసు పెట్టుకుందామండి పులుసు చాలా బాగుంటుంది టేస్ట్గా ఉంటుంది సాంబార్ కన్నా మంచి రుచిగా ఉంటుందండి ఇది తింటే మళ్ళీ సాంబార్ చేయబుద్ది కాదండి సాంబార్ కంటే మసాలాలు ఉండాలి అన్ని రకాలుగా ఉండాలి కాబట్టి ఏ అవసరం లేదు దీనికి ఏం అవసరం లేదండి చక్కగా టమాటాలు తీసుకొని ఒక తల్లి రెండు తల్లులు రెబ్బలు ఓ నాలుగు పచ్చిమిరపకాయలు వేసి చక్కగా మిక్సీ చేసుకోవాలండి మిక్సీ చేసి పక్కన ఉంచుకోవాలి అలాగే బొప్పాయి కాయని తీసుకొని బొప్పాయి కాయ మీద తొక్క తీసేసి శుభ్రం చేసుకొని ఉంటే లోపల గింజలు తీసేసేయాలండి అంటే ఇంతకుముందు బొప్పాయి కాయలు ఎక్కువగా గింజలు ఉండేవి బొప్పాయి కాయలు కొన్నిట్లో గింజలు ఉండవండి గింజలు ఉంటే గింజలు తీసేస్తారు శుభ్రం చేసుకుంటారు శుభ్రం చేసుకున్న తర్వాత ఆ బొప్పాయి కాయల్ని పెద్ద సైజు ముక్కలుగా కోసుకుంటారండి ముక్కలుగా కోసుకొని పెద్ద పెద్ద సైజు ముక్కలనే ఏమీ లేదండి మీకు నచ్చిన సైజు ముక్కలు కోసుకోవచ్చు చిన్నవైనా కోసుకోవచ్చు పెద్దవైన కోసుకోవచ్చు బొప్పాయి కాబట్టి పెద్ద మొక్క అయితే పట్టుకోవడానికి బాగుంటుంది తినడానికి చాలా మెత్తగా వస్తుంది కదండి మెత్తగా మెత్తగా అయిపోతుంది బొప్పాయికాయ ముక్క కాబట్టి బొప్పాయికాయ ముక్కని చిన్న పెద్ద కానీ తొరుక్కుంటే బాగుంటుంది చూడండి ఎలా తొరుకుతున్నారు ఆయన అలా తరిగిన బొప్పాయిలని చక్కగా ఒక చిన్న గిన్నెలో వేసుకొని అదే అవసరిపడిన గిన్నెలో వేసుకొని నీళ్లు వేసేసి చక్కగా కడిగేసి పులుసులో వేసుకోవాల్సి ఉంటుందండి అలాగే మనం మొదట అనుకున్న సారికంద సారికంద సారవ కంద పొడుగు కంద అంటారండి నిడివి కంద అంటారు ఇదిగోండి అది అది దుంప అది భూమిలో పెరుగుతుంది చూసారా చుట్టూ మొలకలు ఉన్నాయి అది అడుగు అండి చూపుడు వేలతో చూపించింది అడుగు భాగం అండి ఇక్కడ బటన్ వెలతో చూపించింది పై భాగం అండి అంటే ఇది భూమి పైకి ఉంటుంది అది భూమి లోపలకు ఉంటుందండి భూమి లోపలకు ఉండే ముక్కలో ఒక బెత్తుడి మొక్క వరకు తీసేస్తే తక్కిన మొక్క అంతా చాలా మెత్తగా బంగాళ కన్నా మెత్తగా చాలా సున్నితంగా బాగా రుచిగా వస్తుందండి ఆ మొక్క మెత్తగా ఉంటుంది ఈ మొక్క కొంచెం కసకసలు అవుతుంది తప్ప ఇబ్బంది అయితే ఏముండదు అది సారీ కనుంపండి చూడండి అక్కడి నుంచి కిందకి ముక్క వేసుకోకపోయినా పర్లేదు వేసుకున్న పర్లేదు వేసుకున్న ఇబ్బంది ఉండదు కొంచెం గట్టిగా ఉంటుంది అంతే ముక్క కసకసలాడుతుంది ఇదండి సారీ కనుంపండి అంతవరకు చక్కగా తొక్క తీసేసి చూసారా బెండకాయలు ములక్కాళ్ళు దుంప మజ్జలు అంటారండి అంటే చి ఆకులు ఉండే భాగాన్ని తీసుకోవాలి ఆకులు ఉండే భాగం చిన్న ముక్క చేసి తీసుకోవాలి అలాగే సారికందల కింద అలా గుండ్రంగా మొక్కలు కోసుకుంటే అందంగా రుచిగా ఉంటుంది కంటికి నచ్చితేనే కదండి మనసుకు నచ్చుతుంది మనసుకు నచ్చితే నోటికి నచ్చుతుందండి స్టవ్ వెలిగించి తల్లి ఉల్లిపాయలు కొట్టేసి తల్లి ఉల్లిపాయలు కొట్టకపోతే నూనెలో వేయంగానే ప్లేతాయి కాబట్టి తల్లి ఉల్లిపాయలు కొట్టాలండి అల్లం కూడా కొంచెం చెత కొట్టి వేయాలి బాండితో మొక్కలు పెట్టుకోవాలండి బాండితో మొక్కలు తీసుకొని పొయ్యి మీద పెట్టుకొని ముందుగా మిక్సీ చేసుకుని ఉంచుకున్న టమాటా పేస్ట్ ప్యూరీ తీసుకుని వెళ్ళి అందులో వేసేసి కొంచెం ఆ మిక్సీలో కొంచెం నీళ్లు పోసేసి అటు ఇటు కదిపేసి ఆ నీళ్లు కూడా వేసేయాలండి నీళ్ళు వేసేసిన తర్వాత బొప్పాయి ముక్కలు కడిగేసి ఆ బొప్పాయి ముక్కలు కూడా అందులో వేసేసుకోవాలి చూడండి బొప్పాయి ముక్కలు వేస్తున్నారు వేసిన తర్వాత పసుపు ఉప్పు కొంచెం కారం నచ్చితే వేసుకోవచ్చు లేకపోతే లేదు ఎందుకంటే ముందుగా పచ్చిమిర్చి వేసి టమాటా మిక్సీ చేసుకున్నారు కాబట్టి కారం వేయకపోయినా పర్వాలేదు వేస్తే కొంచెం స్పైసీగా వస్తుందండి కాస్త నీళ్ళు వేసి అంటే ముక్కలు ములిగేంత వరకు నీళ్లు వేసి బాగా మసలేంత వరకు హైలో పెట్టే ఉడికించుకోవాలి చిమ్లో పెట్టుకుంటే కొంచెం లేట్ అవుతుంది హైలో పెట్టుకుంటే కాస్త త్వరగా అవుతుందండి ఏది ఏమైనా సరే ఐదు నిమిషాల్లో పులుసు రెడీ అండి అది ముల్లంగి దుంపల కూర అండి మల్లంగి మల్లంగి ఆకుతో కూర ఆ కూర మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఇలా పులుసు చక్కగా మెదిలిన తర్వాత చిమ్లో పెట్టుకొని కొద్దిగా చిన్న బెల్లం తీసుకొని కాస్త నీటిలో కలిపేసి ఆ బెల్లాన్ని అందులో వేయాలండి బెల్లాన్ని వేసిన తర్వాత మీ టేస్ట్ని బట్టి చింతపండు తీసుకొని ఆ పొలాన్ని కాస్త పిసికేసి నీళ్ళలో పిసికేసి వేసుకోవాలండి పులుపు ఎక్కువ వేసుకున్న బాగానే ఉంటుంది కానీ లిమిట్గా వేసుకుంటూ చక్కగా రుచిగా ఉంటుంది ఆరోగ్యంగా ఉంటుంది అది బెల్లం వేస్తున్నారండి బెల్లం నీళ్ళు వేస్తున్నారండి బెల్లం నీళ్ళు వేసేసిన తర్వాత చింతపండు వేస్తారండి చింతపండు పులుసు వేస్తారు ఆయన అంటారు వంట చేయటం కాదు వంట చేసేటప్పుడు వచ్చే వాసన బట్టి వంట పూర్తి అయ్యిందా లేదా చెప్పొచ్చు ఏ వస్తువు చాలేదు ఉప్పు చాలేదా పులుపు చాలేదా కారం చాలేదా తీపి చాలేదా ఒకరు చాలా ఏం అనేది వంట వాసన బట్టి చెప్పి వేసుకొని రుచి రుచి తెలుసుకుంటే మంచిది అంటారు ఆయన ఇదిగోండి ఇంగు వేసారండి ఇంగు నూనెలో వేపి వేసినా పర్వాలేదు నూనెలో వేపకుండా మామూలుగా వేసినా కొంచెం వేసుకుంటే పర్వాలేదు అలాగే బాండి పెట్టి పోపులు వేసుకొని అంటే మినప్పప్పు శనగపప్పు ఆవాలు జీలకర్ర కరివేపాకు పోపు వేసుకొని ఆ పోపు అందులో కలుపుకొని ఒకసారి కలుపుకుంటే పులుసు రెడీ అవుతుందండి సరే అండి రుచికరమైన టేస్టీ అయిన పులుసు తయారైంది సాంబార్ కన్నా బాగుంటుందండి మాట అండి గతంలో మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఎస్ థాట్స్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి రుచిగా టేస్టీగా వంటలు తినండి వంటలు వండుకోండి షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్స్ చేయండి అదిగోండి పులుసు చక్కగా రెడీ అయిపోయిందండి పులుసులో ఏ విధమైన మసాలాలు లేవండి ఆరోగ్యాన్ని ఇచ్చే టేస్టీ పులుసు రెడీ అండి ఇలా రైస్తో కానీ ఇడ్లీతో కానీ దేని బాగుంటుందండి అదే అండి పులుసు